విన్నారా? అతి నిద్ర లక్షణాలు ఏమిటో అదే, అసహనము, కోపము, ఎక్సెట్రా 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 అన్నమాట. దీని గురించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనతో, లక్షణాల గురించి చక్కగా చెప్పగలిగినటువంటి లక్షణాలుండే లక్షణమైన ఇద్దరు కుర్రాళ్ళు. ఒకళ్ళేమో జస్ట్ ఎంటర్ అయినటువంటి జూనియర్ యాక్టర్ అండ్ ఇంకొకళ్ళేమో ద మోస్ట్ సీనియర్ యాక్టర్. సత్య గారు రండి. ఇది మోస్ట్ సీనియర్ అంటే ఏం బాలే, వయసుని బట్టి చెప్పానులేండి. రండి. అండ్ అగస్త్య. హలో అండి. హలో హలో, హాయ్. ఈ మూవీతోనే మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు కదా? అవునండి. వావ్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్. నా చేతుల మీదుగానే మళ్ళీ. సత్య, లక్షణాలు ఏవో కొన్ని విన్నాం అందులో, ఇంకొన్ని లక్షణాలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీకు లక్షణాలు చెప్పడం వచ్చో రాదో అన్నదానికి ఒక చిన్న శాంపిల్ టెస్ట్ చేద్దాం. ఓకే, నా గురించి లక్షణాలు చెప్పడం వస్తే ఇక మీకు దేని గురించి అయినా లక్షణాలు చెప్పడం వచ్చినట్టే. సో యాంకర్ సుమ లక్షణాలు చెప్పండి. డబ్బులు ఎక్కువ తీసుకుంటారు జీఎస్టీతో కలిపి. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఫుటేజ్ ఇస్తారు. అబ్బా, అది అది లక్షణాలు చెప్పడం అంటే, అది అవలక్షణాలు అంటే ఇది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పు, ఎందుకంటే ఇందాక ఈవిడలాగా కాదు. నెక్స్ట్ నేను ఎవరి గురించి అయితే అడగబోతున్నాను, జాగ్రత్త. మైత్రి మూవీ మేకర్స్ లక్షణాలు, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు. స్క్రిప్ట్ ముగ్గురికి చెప్పాలి. ముగ్గురు ఏంటి? స్క్రిప్ట్ ముగ్గురికి చెప్పాలి, ముగ్గురికి నచ్చాలి, అందుకే మా సినిమా 3 ఏళ్ళు పట్టింది. ఓ, దట్ ఇస్ వై దే ఆర్ మైత్రి. Yes, మైత్రి. వావ్, ఐ డిడ్ నో టిల్ నౌ. ఇంకా డబ్బులకు అస్సలు వెనకాడరు. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు, బొమ్మరిల్లు ఫాదర్ లాగా. ఏం చేసుకుంటాం? బొమ్మరిల్లు ఫాదర్ లాగా అంటే మన చేయి ఎప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అవును. ఓకే, స్క్రిప్ట్ కొంచెం మర్చిపోయాను, ఒకసారి రీకలెక్ట్ చేసుకో. ఫోన్ జేబులో ఉంటే తీసి చదువు. 1 మినిట్ అండి, సారీ, డోంట్ మైండ్. నిజంగా చూస్తున్నావా? నిజంగానే చూస్తున్నాను. ఏ ఇష్యూ లేకుండా సపోర్ట్ ఇస్తారు. అడిగింది ఇస్తే చాలు, అంతేనా? ఇంకేమైనా మిగిలాయా? ఈ వెనక జేబులో చూసుకో ఒకసారి. మైత్రి మూవీ మేకర్స్ లక్షణాలు తెలుసుకున్నాము. అసలు ఈ సినిమా మత్తు వదలరా, బడ్జెట్ మూవీ కదా. సో బడ్జెట్ మూవీ లక్షణాలు తెలుసుకుందాము. బడ్జెట్ మూవీ తయారు చేయాల్సిన పద్ధతి, ఎక్కడైనా షూట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ వంకతో క్యారవెన్ బెటరు, చాలా ఇరుకిరుకు సందుల్లో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తుంది. టైం రిస్ట్రిక్షన్ పెద్దగా ఉండదు. అలా అని చెప్పి 24 గంటలు షూటింగ్ చేస్తారు. అయ్యో, షూట్ స్పాట్లో ఉంటే ఫ్రెండ్స్తో చిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. నీకు ఉంటుందేమో, నాకు ఉండదు. నీకెందుకు ఉంటుందిలే, అందరూ నీకన్నా చిన్నపిల్లలు. హౌ కెన్ యూ చిల్ విత్ దెమ్, యూఆర్ సీనియర్ మోస్ట్. ఇంకా ఏమైనా ఉన్నాయా లక్షణాలు? అయిపోయిందా? బాబు ఒకసారి ఇలా దులుపుకోండి. ఇంకేమైనా ఉన్నాయా బాబు? నువ్వు ఒకసారి దులుపుకో. కొత్త యాక్టర్స్ లక్షణాలు ఉన్నాయి. ఓ, ఉంది కదా ఇంకా, అంటే బడ్జెట్ మూవీస్ అయిపోయినట్టేగా. ఓకే, కొత్త యాక్టర్లకి ఎలాంటి లక్షణాలు ఉండాలో మనం తెలుసుకుందాం. మీలో కూడా చాలా మంది ఔత్సాహిక కళాకారులు ఉండుంటారు, తెలుసుకోండి. కొత్త యాక్టర్ లక్షణాలు, టైంకి వస్తామండి. టైమింగ్ అస్సలు ఉండదు. అడిగిన దానికంటే అడిగినంత మేము కరెక్ట్గా చేసి పెడతాం డైరెక్టర్స్కి. షార్ట్లు అడిగింది చేస్తే చాలు. మాకు పెద్దగా రిక్వైర్మెంట్స్ అయితే ఏముండవు. అసలు వీళ్ళు పెట్టుకోవడమే ఎక్కువ కదా. ఓకే, నువ్వు అతని గురించి చెప్తున్నట్టు, అతను అతని గురించే చెప్తున్నట్టుగా అనిపించింది నాకు ఇది. నేను కొత్త వాడిని కదండి మరి. అవును అవును, అందరూ కొత్త వాళ్ళే, మనమే పాత, ఆల్మోస్ట్ పాత సామాన్ల టైపు. లక్షణాలు అయిపోయినట్టేనా? అయిపోయినండి. ఓకే, సో ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉన్నట్టయితే ఒక ప్రొడ్యూసర్గా ఒక బడ్జెట్ సినిమాతో కొత్త యాక్టర్లు పెట్టుకుని తీసేయొచ్చు అన్నమాట. అమ్మో, ఫార్ములా మనం బయటకు చెప్పేసాం. అవునండి, ఇప్పుడు మొదలు పెడతారు మా సినిమా ఇన్స్పిరేషన్ తోడు. ఇప్పుడు యా మొత్తం వదలరు. ఒక పని చేద్దాం, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూద్దాం. ఎస్, మీకు కూడా చూడాలని ఉంది కదా. ఉంది ఉంది అనాలి మీరు. ఉంది 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 ఉంది. ఐ షుడ్ సీ దట్ యాంగ్జైటీ. ఈ ఫేస్ చూస్తే నాకు ఎందుకు యాంగ్జైటీ అనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది చూస్తుంటే. ఓకే,